बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति स महात्मा सुदुर्लभः। బహునాం జన్మనాం అంతే అంటే ఎన్నో జన్మల తర్వాత జ్ఞానవాన్ మాం ప్రపద్యతే ఒకానొక జ్ఞానవంతుడు మాం అంటే తనను తాను మాం అంటే ఇప్పుడు భగవద్గీతలో ఇన్వర్టెడ్ కామాస్ పెట్టుకోవాలి మాం అంటే అక్కడ వేదవ్యాసుడు కాదు కృష్ణుడు కాదు ఎవరు కాదు మాం అంటే ఎవరికి వారు అని అర్థం అంటే అయిన్ ఎన్నో జన్మల తర్వాత ఒకానొక జ్ఞానవంతుడు జ్ఞానశ్రేష్ఠుడు తనను తాను తెలుసుకుంటాడు అంటే తాను దేహము కాదు తాను దేహిని అని తెలుసుకుంటాడు రథము కాదు రధికుడు అని తెలుసుకుంటాడు వాసుదేవ సర్వమితి వాసుదేవ అంటే ఆత్మ పదార్థం వసు అంటే పదార్థము వాసు అంటే పదార్థంలో ఉండేవాడు అంటే ఈ ఆత్మ పదార్థమే సర్వము ఇది వాసుదేవ సర్వం ఇది స మహాత్మ అలాంటి మహాత్ముడు దొరకడము దుర్లభము సుదుర్లభ ఒకానొక ఆత్మజ్ఞాన్ని మనం దొరికించుకోవడం కష్టం మనకు దొరకడం కష్టం కనుక అలా దొరికినప్పుడు ఆ యొక్క ఆత్మజ్ఞానం దగ్గర మనం అంతా ఆ ఆత్మజ్ఞాన విశేషాలు నేర్చుకోవాలి ఆత్మజ్ఞాన కీలకాలు నేర్చుకోవాలి ఆత్మజ్ఞాన సూక్తులు సూత్రాలు అన్నీ తెలుసుకోవాలి దాని పేరేంటామంటే సజ్జన సాంగత్యము సత్యం తెలుసుకునే జనులతో సాంగత్యము ఎన్నో జన్మలు మనకి ఉన్నాయి